నాకెవరూ చెప్పలేదు మంచోళ్ళ బతకాలని. బతకటమే కష్టమైనప్పుడు పొంగులోది మంచోడేంటి చెడ్డోడేంటి ఎలాగైనా బతికేయాలంతే. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి ఇలా మీలో ఉన్న యాటిట్యూడ్ని ఎడిట్ వాళ్ళకు ఎలా ఎక్స్ప్రెస్ అనేది చేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు అనేది ఒక బెస్ట్ ముందు చేసే వీడియోలకు ఒక మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. సో అలాగే చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ అయితే చేసేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా మీరు ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలాగే మీకు ఎటువంటి సాంగ్ లిరికల్ కావాలనే కానీ కింద నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అనేది అయిపోండి. ఇంకా మీరు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎటువంటి మీకు ఎడిటింగ్స్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో మీరు అనేది కామెంట్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ లేటెస్ట్ ఎడిటింగ్ వీడియోస్ అనేది మీకోసం నేను అనేది ట్రై చేస్తాను. సో మీరు అనేది తప్పకుండా కామెంట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎడిటింగ్ వీడియోస్ కావాలో అనేది. సో ఇప్పుడు మీరు అనేది ఈ యొక్క వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే అసలు చేయద్దు. స్కిప్ చేస్తే కూడా మీకు ఏమీ అర్థం కాదు. స్కిప్ చేయకుండా వీడియోని మీరు ఎండ్ వరకు మీరు చూసినట్లయితే కూడా మీకు చాలా అంటే చాలా ఈజీగా మీరు అనేది అర్థమవుతుంది. సో ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాం ఫ్రెండ్స్. లెట్ గెట్ స్టార్టెడ్. మనకు ఒక అప్లికేషన్ అయితే అవసరం. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఇక్కడ ప్లస్ పైన మీరు అయితే ట్యాప్ అయితే చేసి 1:1 మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ అనేది చేసుకునే తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీడియా లేక్ వెళ్ళేసేయండి. మీడియా లేక్ వెళ్ళేసిన తర్వాత సో మీరు ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ని మీరు యాడ్ చేయండి. యాడ్ అయితే చేశాక ఈ యొక్క ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ కత్తెడ్ సింబల్ పక్కన ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన మీరు అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ అయితే చేసేసాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్ అనేది మీకు నచ్చిన విధంగా మీరు అనేది పొజిషన్ని మీరు యాడ్ అనేది చేసేసుకొని ఇక్కడ ఈజీక్వల్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ని మీరు ఇన్ కేస్ 17 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ మీరు డ్రాగ్ చేయండి. డ్రాగ్ అయితే చేసేసరికి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత దీనికి మనకు అనేది కలర్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి, లైట్ కలరింగ్ లైట్ ఎఫెక్ట్స్ అనేది ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి. ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు అనేది లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఓవర్ రీ లైన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే కూడా మీకు అనేది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక ఓవర్ రిలే అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ లవ్లీ హ్యాపీనెస్ అనేది ఒక ఓవర్ రిలే అనేది ఉంటుంది. ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేస్తే కూడా గెట్ మోర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసేసి మీరు ఏం చేస్తారంటే 1 మినిట్ మీరు వెయిట్ చేస్తే కూడా చూడండి ఈ యొక్క లవ్లీ హ్యాపీనెస్ అని ఒక ఓవర్ రిలేని మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయితే చేసుకున్నాక ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో ఇది కూడా మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయాలి ఫ్రెండ్స్. డ్రాగ్ అయితే చేశాక టిక్ మార్క్ అనేది ఇచ్చేసాక మీరు అనేది ఇక్కడ చూడండి మళ్ళీ ఆ యొక్క ఓవర్ రిలే పైన మీరు ట్యాప్ చేసి ఇలా మీరు అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రొటేట్ అనేది చేయాలి, రొటేట్ అనేది ఇచ్చేసి మీరు అనేది ఈ విధంగా ఇలా సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు అనేది ఎలా అనేది వస్తుందో. సో ఇలా మనకనేది ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అనేది అవుతుంది మన యొక్క ఫొటోస్కి. ఇలా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకనేది లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత నేననేది ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా మీకు వచ్చినప్పుడు ఇక్కడ
ఇక్కడ సీజనింగ్ పక్కన రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ క్రోమాకి అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి దీన్ని 50% అనేది ఇచ్చినట్లయితే మనకనేది చూడు ఫ్రెండ్స్ ఇలా అనేది మనకనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అనేది మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి ఇలా మీలో దాగి ఉన్న యాటిట్యూడ్ని ఎదుటి వాళ్ళకు ఇలా మీరు అనేది ఎక్స్ప్రెస్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు షేర్డ్ సింబల్ ఉంది చూడండి, ఈ యొక్క షేర్డ్ సింబల్ పైన మీరు అయితే ట్యాప్ అయితే చేసేసి ఇక్కడ మీకు ఎంత మెగాపిక్సెల్ కావాలో అంత మెగాపిక్సెల్ అడ్జస్ట్ అనేది చేసుకొని ఫ్రేమ్ రేట్ అనేది 30 అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ మీకు ఆ యొక్క మెగాపిక్సెల్ ఆ యొక్క ఫ్రేమ్ రేటులో మీకు ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ యొక్క వీడియో అని మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది.